హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు భగవద్గీత 29 శ్లోకం చూద్దాం. వేప దుష్య శరీరే మేరో మహర్ష జాయతే గాంధీ వంశ సంతే హస్తాన్ తక్షైవ పరిదహ్యతే. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. నా శరీరం అంతయు కంపించుచున్నది, నాకు రోమాంచమగుచున్నది, మరియు నా గాంధీగా ధనుస్సు నా చేతి నుంచి జారిపోతున్నది, మరియు నా చర్మం మొత్తం మండిపోచున్నది అని అర్జునుడు ఎదుటి పక్షంలో ఉన్న తన బంధువులు మరియు మిత్రులను చూసి శ్రీకృష్ణ భగవానుడితో ఇలా అన్నాడు. ఇది ఇవాళ శ్లోకం. రేపటి శ్లోకంలో మళ్ళీ కలుసుకుందాం.